జూలై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చందమామ అట్టమీద బొమ్మ అబ్బాయిలు అమ్మాయిలు మీరు జటాయు పేరు విన్నారు కదూ జటాయువు పెద్ద పక్షి అది రెక్కలు విప్పితే ఆకాశం కప్పినట్లయ్యేది అది కాళ్లతో తన్నితే పెద్ద పెద్ద రథాలు బోర్లపడేవి అంత పెద్ద బలశాలి అది రామలక్ష్మణులు లేని సమయంలో రావణాసురుడు సీతాదేవిని దొంగిలించి పుష్పకరథం మీద లంకకు తీసుకుపోతున్నాడు పాపం సీతాదేవి ఏం చేస్తుంది చెట్లతో పుట్టలతో కొండలతో గుట్టలతో నదులతో వాగులతో అన్నింటితోనూ ఈ వార్త రాముడితో చెప్పమని మొరపెట్టింది జటాయువు అప్పుడు ఒక చెట్టు మీద కూర్చుని కునుకుతూ ఉన్నది ఈ కేకలు దాని చెవిన పడి లేచి రావణ్ణి రథానికి అడ్డం వెళ్ళింది రావణుడు బాణాలు వేశాడు జటాయువు వాటిని లెక్క చేయకుండా కాళ్లతో రావణాసురుడు రొమ్ము మీద తన్నింది గుర్రాల్ని ఒక్క దెబ్బకు చంపింది రావణాసురుడు బాగా భయపడి రథాన్ని వదిలి సీతాదేవిని పట్టుకుని భూమి మీదకు దిగాడు జటాయువు కూడా కిందకి దిగి వచ్చి రావణుడి మొహాన తన్నింది అతని కిరీటం పోయి దూరంగా పడింది అప్పుడు రావణుడు చప్పున కత్తి తీసి జటాయు రెక్కలు నరికివేశాడు రెక్కలు పోవడంతో పాపం జటాయువు కూలబడిపోయింది అలాగే కొన ఊపిరితో రాముడు అక్కడికి వచ్చే వరకు పడి ఉండి సీతాదేవి వార్త అతనికి చెప్పి చనిపోయింది జటాయువు మరణానికి రాముడు చాలా విచారపడ్డాడు దానికి దహన సంస్కారాలు చేసి స్వర్గం ఇచ్చాడు చూశారా జటాయువు త్యాగం తను గెలవలేనని తెలిసి కూడా అధర్మం జరుగుతుంటే ఓర్చలేక చివరి వరకు పోట్లాడింది